హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫిష్ జనా ఎలా ఫ్రై చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను క్లియర్గా. ఎగ్ ఫ్రై కండి, చేప ఎగ్ జనకి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎగ్ అదే గుడ్డు ఫ్రై కండి జనకి. సో ఆయిల్ బాండి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం దూరంగా వేగిన తర్వాత జన వేసేసేయాలి. లేదనండి, ఇందులోనే ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకొని కూడా తర్వాత లాస్ట్లో ఎగ్ వేసుకోవచ్చు. బట్ ఎగ్ ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న నీచు నీరు ఉంటుంది కదా, అదంతా పోయిద్ది అనమాట. సో తర్వాత వేస్తే చక్కగా ఉప్పు కారం ముక్కలకి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని నేను దీంట్లోనే వేస్తాను. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ముక్కలు మాత్రం అసలు చిదుపులు అవనే మాకండి. ఇవి ఎగ్ చెల్లా చెదురు అయిపోయింది అని అంటే మొత్తం ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఎలా ఉందో అలాగే వేసేసుకోండి. సో తర్వాత కట్ చేసుకోవచ్చు దీంట్లోనే చక్కగా ఉడికిన తర్వాత. సో దీని పైన లేయర్ పోయింది కదా, సో అందుకే ఇలా అయింది. ఇలా అయిపోతే మొత్తం దాంట్లో కలిసిపోయిద్ది. సో నేనే కదా అని చెప్పేసి వదిలేసాను. వేసిన వెంటనే ఏం కదిలించొద్దు, అలా పెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఫ్లేమ్ కొంచెం తగ్గించండి మంట. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇది తీయాలి. ఫ్రెండ్స్, దీనికి ముందు నేను చేపల పులుసు చేశానండి, మామిడికాయ వేసి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నా స్టైల్లో చేపల పులుసు అనమాట. మీరు కూడా తప్పక ట్రై చేయండి. కరెక్ట్ క్వాంటిటీస్తోని కొలతలతోని చక్కగా చూపించాను. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒక్కసారి క్లిక్ చేసి చూడండి. నచ్చితే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటలు నేను ఖచ్చితంగా చేస్తాను, చేసి చూపిస్తాను మీకు. సో నా స్టైల్లో డిఫరెంట్గా ఏం చేయొచ్చు ఏంటి అనేది. అండ్ నా నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను చికెన్ అండ్ మటన్ హలీం కూడా చేయబోతున్నాను. సో ఇప్పుడు రోజా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అది. అండ్ అందరికీ బయటికి వెళ్ళి తినాలి అన్న ఇంట్రెస్ట్ రాదు కదా. సో మనం సొంతగా ఎలా చేసుకోవచ్చు, ఈజీ మెథడ్ ఏంటి, ఏమేం కావాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో అది మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ అనేది నేను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎక్కడ బోరింగ్ ఉండదు అండ్ కరెక్ట్ కొలతలతో మీకు చూపిస్తానన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. మీకు 3-4 డేస్ వరకు చేపల పులుసు ఏమవ్వదు, చాలా బాగుంటుంది. రోజు మారే కొద్దీ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. సో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి. సో ఇవైతే కుక్ అవుతున్నాయి, మోస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో వేయాల్సిన ఏమైనా ఉంటే వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, అంటే అది ఎంత అనేది మనకి ఐడియా లేదు కదా. సో అందుకనే 400 గ్రాములు ఉంటుందా. 1-2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. పావు టీ స్పూను పసుపు అండ్ 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసానన్నమాట. సో ఇలా ఉడికిన తర్వాత వీటిని ముక్కలు చేసుకోండి. ఇలా ముక్కలు అయిపోతాయి.
మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అంత ముక్కలు ఉంచేసుకోండి. ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కెమెరా ఆఫ్లో ఉందన్నమాట, సో చూసుకోలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను కావాల్సినంత యాడ్ చేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్నర యాడ్ చేసుకున్నాను. నాకు ఈ చేపలది ఎగ్ అన్నా మటన్ బ్రెయిన్ అన్నా చాలా ఇష్టం అన్నమాట. కొంచెం స్పెషల్గా వేపుకొని తింటాను. సో ఇవి ఒకటి లేయర్ పోయింది అన్నానుగా, సో అది లేయర్ పోయడం వల్ల మొత్తం స్మాష్ అయిపోయింది, ముక్కలు ముక్కలుగా రాలేదు ఇలా పెద్దగా. దానిపైన స్కిన్ లేకోకముందే మనం ఇలా వేసాం అనుకోండి, ఇలా ముక్కలుగా కట్ అయ్యింది. స్కిన్ పోయింది అని అంటే ఇలా మొత్తం పొడి పొడి అయిపోయింది. సో నాకు ఇలా ఉన్న ఇష్టమే కాబట్టి నేను మొత్తం కలిపేశాను అన్నమాట. ఎవరికైనా అలా ముక్కలు ముక్కలే కావాలన్నప్పుడు ఆ స్కిన్ పోకుండా చూసుకోండి. ఇది మొత్తం సిమ్లోనే ఉడికించండి. ఫ్రెండ్స్ ఇదైతే వేగిపోయింది, సో దీన్ని ఫైనల్గా కొత్తిమీర అది యాడ్ చేసుకోవడమే, దింపేసుకోవడమే. ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇంకా దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, సో అవన్నీ కరెక్ట్గా వేసామంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ అవనిస్తాను, తర్వాత ఇంకా కట్టేస్తాను పోయి. నెక్స్ట్ ఏంటంటే జన ఎలా ఉంది మీకు చూడడానికి, బాగుందా లేదా. ఫైనల్గా సూపర్గా వచ్చిందండి. మీకు చూడడానికి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది కూడా పోయి కట్టేశాను, రెండు రెడీ అయిపోయాయి. మొత్తానికి చాలా కష్టపడి ఫిష్ జన ఫ్రై అండ్ చేపల పులుసు రెండు చేశాను. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.